అసైన్డ్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం పార్టీలకు అతీతంగా దళిత ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక పాలసీని రూపొందిస్తామన్నారు. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి పట్టాదారు హక్కులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ అసైన్ ల్యాండ్స్ ఎంతవరకు ఉండాలి, వాళ్ళకు సంపూర్ణ మరి రైట్స్ ఎప్పుడు ఇవ్వాలి, అదే ఒక పట్టాదారు అయితే అతను అమ్ముకునే అవకాశం ఉంది అతనికి. ఇలా కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ పెరిగింది, కొన్ని చోట్ల రాళ్ళు గుట్టల చోట కూడా కోట్ల రూపాయల డిమాండ్ ఉంది. అట్లాంటిది అమ్ముకుంటే మరో చోట ప్రైవేట్ వ్యక్తి అయితే 10 ఎకరాలు కొనుక్కుంటా ఉన్నాడు, కానీ వీళ్ళకి ఆ సదుపాయం లేదు, ఒక బాండెడ్గా తయారైపోయింది. అది రిలీవ్ చేయండి అని చెప్పి దళిత సోదరులందరూ కూడా చాలా సందర్భాలలో నన్ను కోరుతూ ఉన్నారు. గత శాసనసభ సమావేశాల్లో కూడా నేను చెప్పినాను, ఈ అసైన్ ల్యాండ్స్ మీద కూడా మొత్తం దళిత ప్రజాప్రతినిధులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ పిలిచి సమావేశపరిచి మాట్లాడి ఒక పాలసీ రూపొందించి అసైన్ ల్యాండ్స్ మీద కూడా ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తివేసి మామూలు పట్టదారులాగా వాళ్ళకు కూడా హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని నేను ఈ ఎన్నికల హామీ ఇస్తూ ఉన్నాను.